పార్టీకి నరేంద్ర మోడీ నాయకత్వం, నరేంద్ర మోడీ నాయకత్వం అంబేద్కర్ ఆశయాలను మిత్రులారా, బీజేపీ నాయకులారా, కార్యకర్తలారా, బంధుమిత్రులారా, తిరుపతి నడిబొట్టునటువంటి ప్రజలారా, అందరికీ ప్రజాపోరు 2 యాత్రకు చేసినటువంటి ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒకప్పట్లో మనమంతా అనుకునేవాళ్ళు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాయకన్నా ఉంటే ఏమైపోయేది ఈ భారతదేశం అని చెప్పి అందరూ సందిగ్ధంలో పడే స్థితిలో ఉండేది. మరి ఆ భారత రాజ్యాంగాన్ని గత ప్రభుత్వాలు నీరు కాచినా కూడా ఆ భారత రాజ్యాంగాన్ని ఈ దేశంలో సుప్రజంగా పరిపాలన చేస్తున్నట్టు మోడీ గారి ప్రభుత్వమే, 4 పాదాల మీద కట్టగా నడుస్తున్నట్టు మోడీ గారి ప్రభుత్వమే. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు ఇంకొక 5 సంవత్సరాలు మోడీ గారు లేకపోతే ఈ భారతదేశం పరిస్థితి ఏముండేది అని చెప్పుకునే పరిస్థితి తరంలో వస్తుందని చెప్పుకునే ఈ సభాముఖంగా తెలుసుకుంటున్నాను. గత ప్రభుత్వాలు మేమంతా గర్వంగా చెప్తున్నాం, ఎస్సీలు గాని బీసీలు గాని మైనార్టీ వర్గాలు గాని, ఈ గత ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక దళితులు గాని ఆదివాసులు గాని ఉన్నత స్థానాన్ని ఎక్కిన దాఖలాలు. మరి అటువంటి రాష్ట్రపతి పదవిని ఈ దేశంలో డాక్టర్ ముర్ము గారికి ఇవ్వడం ఎంత సంతోషదాయకం మనంతా ఆలోచించాలి. మరి ఇక్కడ మోడీ గారి ప్రభుత్వం ఎక్కడ గాని బంధుప్రీతి గాని స్నేహప్రీతి గాని ఏమీ ఉండదు. ఎవరైతే నిజంగా దేశ సేవకులు ఉంటారో, దేశం కోసం పాటుపడతారో, దేశం కోసం ప్రాణత్యాగం చేస్తారో అటువంటి వ్యక్తులకి అందరం ఇవ్వడానికి మోడీ ప్రభుత్వం ముందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని ఏడీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమీ అడగలేదు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి కేంద్రం పంపిన నిధుల్ని మీరు దాన్ని కూడా నిరుగారుస్తున్నారు, మీ యొక్క సిక్కరేసుకొని పరిపాలన చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్ఎస్పీసీ పథకాలు అంటే 5 లక్షల నుంచి 10 లక్షలు మాకు ఇచ్చే లోన్లు కూడా మీరు ఇవ్వలేని పరిస్థితిలో దాన్ని రద్దు చేసుకొని చూపు మంత్రంగా ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ పథకాలు 27 పథకాలని మీరు రద్దు చేసి ఈ పరిపాలన చేస్తున్నారు. మీకు చాలా దుర్మార్గమైనటువంటి పరిపాలన అని చెప్పి ఈ మోడీ ప్రభుత్వం ద్వారా బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈ భారతదేశంలో 5 మంది దేశ స్థాయిలో మంత్రులు తయారు చేసింది, ఎంపీలు తయారు చేసింది. అదేవిధంగా అర్జున్ ముండా గారు మా యొక్క విద్యుత్ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ఇళ్ళకి ఏమేమి కావాలో మోడీ గారు చెప్పారు, అక్కడమే తీర్చే స్థితిలో వారు ఉన్నారు. మరి అదేవిధంగా ఇళ్ళ కోసమైతేనే, ఆదివాసీల కోసమైతేనే, ఎస్సీల కోసమైతేనే, ఎస్టీల కోసమైతే మారుమూల ప్రజలకే కాకుండా అందరికీ ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా నేను మొన్న ఒక తాండాలు పోయినాను, అయినా ఆ తాండాలో రోడ్లు అయితేనేమి, బాత్రూమ్లు అయితేనేమి, ఇళ్ళు అయితేనేమి, ఎంత కరెంట్ అయితేనేమి, ఇదేవిధంగా వీళ్ళు అయితే ఎంత సుసాలంగా ఉన్నాయో మనకందరికీ వాళ్ళు ఎంతో సంతోషంగా పడుతున్నారు. మరి ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి 5 కేజీలు చొప్పున ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా బియ్యాన్ని సప్లై చేస్తున్నారు ఉచితం కాదు. మరి ఇంతకంటే మోడీ ప్రభుత్వం మనకు ఏం కావాలి? కాబట్టి ఈ దేశంలో మోడీ మనకు అవసరం, ఎంతైనా వారి యొక్క సేవలు మన అవసరం. వాళ్ళకు వారి యొక్క ప్రభుత్వంలో మేమందరం కూడా బీజేపీ నాయకులు అయితేనే, బీజేపీ కార్యకర్తలు అయితేనే ప్రత్యేకంగా సంతోషిస్తున్నాం. అదేవిధంగా కాబట్టి ఒక్కసారి మోడీని రాష్ట్రంలో ఆశ్రదించండి, మరొకసారి దేశంలో ఆశ్రదించండి అని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియపరుచుకుంటున్నాము. మరి మాకు ఎంతో గర్వకారణం ఉంది, మరొకసారి చెప్తున్నాం గర్వత, ఈ రాష్ట్ర ఈ దేశానికి రాష్ట్రపతి చేసిన ఒక ఆదివాసులకి మోడీ గారే అని చెప్పి తెలియపరుచుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు విజయ్ కుమార్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ సరే.